రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అనాదిగా వినిపిస్తున్నా కనిపిస్తున్న సత్యం. నిన్న మొన్నటి వరకు వేరువేరు పార్టీలో ఉండి తిట్టుకున్న వారు నేడు ఒకే పార్టీలో కలిసి పనిచేస్తున్నారు. ఒకే పార్టీలో స్నేహితులుగా కలిసి పనిచేస్తున్న వారు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. వ్యవహార శైలి రాజకీయాల్లో ఏపీలో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా వైసీపీలో ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు మాటలే కరువయ్యాయంట. ఇంతకీ ఎవరా నేతలు అనుకుంటున్నారా? గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావులు. కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావులు మంచి స్నేహితులు. కొడాలి నాని సూచనల మేరకు యార్లగడ్డ వైసీపీలో యాక్టివ్ పొలిటీషియన్ గా మారారట. 2019 ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యార్లగడ్డ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై ఓటమి పాలయ్యారు. దీంతో వంశీ యార్లగడ్డల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో వంశీపై ఒంటికాలిపై లేచే ఆయన వైసీపీలో యాక్టివ్ నేతగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన కొద్ది కాలానికే టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని కొడాలి సాయంతో వైసీపీలోకి వచ్చారట. ఇదే ఇప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వివాదానికి దారితీసిందట. కొడాలి నాని సాయంతో ఏకంగా జగన్ వద్దే మద్దతుదారుడిగా వల్లభనేని చేరారట. దీంతో తన శత్రువుకు కొడాలి సాయం చేయడంపై యార్లగడ్డ తీరని మనస్తాపానికి గురయ్యారట. దీంతో వంశీ వైసీపీలో చేరికతో గన్నవరం నియోజకవర్గ వైసీపీలో యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని వర్గీయులు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అసలే వంశీ చేతిలో ఓటమి పాలైన యార్లగడ్డకు స్నేహితుడు కొడాలి నాని చేసిన పని ఏమాత్రం రుచించలేదట. దీనికి తోడు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా కొడాలి నాని వంశీకే మద్దతిస్తున్నట్లు యార్లగడ్డ భావిస్తున్నారు. వంశీ వైసీపీ నేతగా మారిన తర్వాత గన్నవరం వైసీపీ ఇన్ఛార్జి పదవిని సైతం యార్లగడ్డ వదులుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం కొడాలి నాని అని భావిస్తున్న యార్లగడ్డ నాని పేరు చెప్తేనే ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఏడాదిగా కొడాలి నానికి యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నాని ఎడ్ల పందాలు పెడితే పోటీగా కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ హోదాలో కావూరిలో యార్లగడ్డ ఎడ్ల పందాలు నిర్వహించారట. ఇది చూసిన స్థానికులు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరని పేర్కొంటున్నారు. మరి పాత స్నేహితులు కలుస్తారా, ఎడమొహం పెడమొహంలాగే ఉంటారా అనేది వేచి చూడాల్సిందే.